TSPSC paper leak case by ED Drushti Sarinchinatluga Telestondi Money laundering case Namodu Chese Yochanalo, ED Unnatluga, Adhikar Lunarwani, Pracharam Sagdondi. ECIR Namodu Chese, Dariyaptu Chese Yochanalo, ED Undani, Viswasaniya Vargalu Telipai, Prashna Patrala Vikrayandwara, Lakshallo, Nagadu Chetul Marindi. Praveen, Rajshekhar Reddy, Dakhyato Patu, Itara Ninditulu, Lakshallo, Dabbu Teeskunnatluga, ED Anumanistondi. Kevalam AE Prashna Patram Kosam, 25 Lakshalu Chetul Marinatluga. ఇప్పటికే సిట్ తేల్చేసింది ఇక హవాలా మార్గంలో నగదు చేతులు మారినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎంఎల్ఏ కేసు నమోదు చేసి ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సునీల్ టీఎస్పీఎస్సీ కి సంబంధించి టీఎస్పీఎస్సీ లో జరిగిన అక్రమాలు అంతే కాకుండా పేపర్ లీకేజీ లో ఉన్నటువంటి అంశాలు అందులో డబ్బులు దీంతో ముడిపడి ఉండడం చాలా మటుకంటే ముందుగా 9 మందికి ప్రమేయం అనుకున్నారు తర్వాత ముగ్గురు బయటకు వచ్చారు ఇట్లా మొత్తం ఇప్పటికైతే చాలా మంది ప్రమేయం బయటకు వచ్చింది టీఎస్పీఎస్సీ ఉద్యోగుల ప్రమేయం బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో లక్షల రూపాయలు చేతులు మారాయని చెప్తా ఉన్నారు ఆ లక్షల కోట్లుగా మారే అవకాశం కూడా ఉన్నట్టు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈడీ దీనిపైన నజర్ వేసింది ఆల్రెడీ సిసిఎస్ లో అంటే సిట్ లో ఒక కేసు అయి ఉంది కాబట్టి సిట్ విచారణ జరుపుతున్న క్రమంలో సిట్ విచారణ జరుగుతున్న తీరు అందులో వస్తున్నటువంటి అంశాలను సీరియస్ గా పరిశీలించి ఈడీ కేసుకు సంబంధించిన వివరాలు కోర్టు ద్వారా సేకరించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా సిట్టును కూడా అడిగినట్టు మన దగ్గర సమాచారం ఉంది ఇందులో ఈ క్వశ్చన్ పేపర్స్ అమ్మడం ద్వారా ఎన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది ప్రాథమికంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో 25 లక్షల రూపాయల వరకు చేతులు మారినట్టు మాత్రమే గుర్తించిన పరిస్థితి అయితే ఇది ఎక్కడి వరకు ఏ స్టేజ్ వరకు ఎంతమందికి రీచ్ అయ్యే వరకు 25 లక్షలు అయ్యింది ఆ తర్వాత ఎంతమందికి రీచ్ అయ్యింది అది ఏ రూపంలో డబ్బుల చెల్లింపులు జరిగాయి ఆ డబ్బులు చెల్లించిన దాంతో ఎవరెవరి సంబంధం ఉంది ఎన్ని కోట్ ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు మారాయి జనరల్ గా కోట్లలో ఉంటేనే ఈడీ జనరల్ గా పర్సూ చేస్తుంది కానీ ఈ కేసు కొంత అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో జరిగిన అక్రమం కాబట్టి దాంట్లో లక్షల రూపాయలతో పాటు కోట్లు కూడా కోట్ల రూపాయల్లో కూడా వెళ్లే అవకాశం ఉందని ఈడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది సో ఈ డబ్బులు హవాలా మార్గంలో ఏమైనా చేతులు మారాయా అనేది ఈడీ అనుమానంగా ఉంది సో ఈ కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళు డబ్బులు మారడం కాదు పెద్దల ప్రమేయం ఉండి ఉంటుంది వాళ్ళ ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుందని ఈడీ భావిస్తున్న నేపథ్యంలో ఈడీ పిఎంఎల్ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈలోపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు ఈడీకి కొద్దిసేపట్లో లెటర్ కూడా రాస్తున్నట్టు కలిసి వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేయనట్టు తెలిసింది దీంతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో ఈడీ అటువైపు దృష్టి సారించినట్టు తెలుస్తాం చూడాలి మరి ఈడీ ఈ మేరకు పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తే ఎవరెవరిని దీంట్లో బాధ్యులను చేస్తుంది మరి స్టేట్ సిట్ అయితే ఇప్పటి వరకు కేవలం ప్రవీణ్ తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి హ్యాండ్స్ ను మాత్రమే చూసిన పరిస్థితి ఉంది కానీ ఆ పైన వాళ్ళని ఎవరిని కొట్టుకున్న దాఖలాలు లేవు కానీ ఈడీ రంగ ప్రవేశం చేస్తే మాత్రం ఖచ్చితంగా టీఎస్పీఎస్ చైర్మన్ నుంచి మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు అందరినీ విచారించే పరిస్థితి అయితే ఉంటుంది అని మనం అనుకోవచ్చు ఓకే సునీల్